Artists Association 2020 ఇంత ఘనంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో విచ్చేసినటువంటి పెద్దలు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు గౌరవ సలహాదారులు ముఖ్య సలహాదారులు రెబల్ స్టార్ డాక్టర్ యుగి కృష్ణరాజు గారు మన మధ్యకి విచ్చేసినటువంటి అన్నగారు డాక్టర్ శ్రీ ఎం మోహన్ బాబు గారు పూర్వ అధ్యక్షులు పెద్దలు మురళీమోహన్ గారు పూర్వ అధ్యక్షులు దేవస్థానం వచ్చినటువంటి పెద్దలు సుబ్రహ్మరెడ్డి గారు శ్రీ పరుచురి అక్కయ్య డాక్టర్ శ్రీమతి జయసుధా కపాల్ గారు అదేవిధంగా మన మధ్య ఈరోజున మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా విచ్చేసి దీవెనలు అందించడానికి వచ్చినటువంటి శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు పెద్దలందరికీ ఆఫీస్ బేరర్స్కి అందరికి కూడా స్వాగతం. 26 ఏళ్ల ఘన చరిత్ర, ఎందరో మహానుభావులు ఈ యొక్క వృక్షంగా ఎదిగినటువంటి మాకి నీళ్లు పోసి పోషించి పెంచారు, అందరికీ వందనములు. గత 6 ఏళ్లుగా ఈ వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇస్తూ పనిచేసుకుంటూ వస్తున్నాం. మాలో ఈ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేయడం, దాన్ని ముందుకు తీసుకురావడం, అవకాశాలటువంటి కార్యక్రమాలు. ఈసారి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, తొలి పలుకులు మాత్రమే. ప్రతి టర్మ్కు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ టర్మ్లో ప్రధానంగా సభ్యులు పెరిగారు, దాదాపు 900 మంది సభ్యులు ఉన్నారు. ఈ యొక్క సభ్యుల్లో ఎందరో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటున్నారు, కాబట్టి వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క టర్మ్ని మేము ఒక టీమ్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఈసారి ఫస్ట్ టైం చరిత్రలో 880 మంది సభ్యులు, ఈసారి దాదాపు 70 మంది సభ్యులుగా చేరడం జరిగింది. ఈసారి అంతేకాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం 856 మందికి, అందులో 754 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం ప్రతి ఒక్క మెంబర్కి లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అందులో 5 క్లెయిమ్స్ రాళ్లపల్లి గారితో సహా ఈచ్ ఫ్యామిలీకి 3 లక్షల రూపాయలు పంపించడం ఈ యొక్క టర్మ్ యొక్క ప్రత్యేకతల్లో ఒకటి. అదేవిధంగా 469 లైఫ్స్కి మెడిక్లెయిమ్ ఫస్ట్ టైం ఇంతమందికి చేయడం జరిగింది. 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకి ప్రతి సంవత్సరం మెడిక్లెయిమ్కి మా ఈరోజు కడుతూ వస్తుంది. అదేవిధంగా పెన్షన్స్ 5 నుంచి 6 వేల మందికి పెన్షన్స్ చేసి 31 మందికి ఈ రోజున పెన్షన్స్ మా అందిస్తుంది. ఫస్ట్ టైం కృష్ణరాజు గారి చేతుల మీదుగా, వారి శ్రీమతి గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ లాంచ్ అవ్వడం జరుగుతుంది. మా కళ్యాణ లక్ష్మి అనౌన్స్ చేసే విధంగా 1,000,116లు ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి డిజర్వింగ్ పీపుల్కి ఇవ్వాలని కూడా తీసుకోవడం జరిగింది. ఆర్టిస్టులకి ఒక్కొక్కసారి ప్రైవసీ పబ్లిక్లో చాలా ఇబ్బంది, బస్సుల్లో వెళ్ళాం, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలు ఇస్తూనే ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ టర్మ్లో, శివాజీరాజ టర్మ్లో కూడా, ఈ టర్మ్లో కూడా ఒక 5 బైక్స్ ఈసారి ఇస్తున్నాం. 3 బైక్స్ ఈ రోజున పెద్దల చేతి మీదుగా అందుకుంటారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్లో 70 అప్లికేషన్స్ 2 బెడ్రూమ్ అప్లికేషన్స్ తయారు చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు మమ్మల్ని దీవించి
వెంటనే ఇవన్నీ కూడా మా తరఫు నుంచి ఇస్తామని, గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి స్కీమ్, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరి చికిత్స కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా 5 లక్షల వరకు ఇస్తామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కళాకారుల పెన్షన్లు కూడా ప్రభుత్వం నుంచి నెక్స్ట్ మేము తీసుకోబోతున్నాం. అదేవిధంగా అవకాశాల కొరకు నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఎక్కువగా పనిచేయడం మేము అందరం కూడా ఇదివరకే రాజశేఖర్ జీవిత మేము అందరూ కూడా టీమ్గా వెళ్ళి అన్ని యూనియన్స్ కలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రధానంగా వెల్ఫేర్ ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకెడతాం. పెద్ద అందరి దీవెనలతో ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు మాకుంటుంది. ఫైనల్గా భిన్నంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ సంస్కృతి, భారతీయ చరిత్ర. ఎన్ని ఆలోచనలు వేరున్నా కలిసి పెద్దల దీవెనలతో పెద్దల మద్దతుతో కలిసి ఒకటిగా పయనిస్తామని మేము మాటిస్తున్నాం. ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్ని కుటుంబాల్లో కలహాలు వచ్చినా సర్దుకుపోవాలి, సర్దుకుపోతాం, సర్దిపోతాం, కలుసుకుందాం, కలిసి ఉంటే కలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతూ పాత్రికేయ సోదరులకి, ప్రతి ఒక్కరికి, మా కమిటీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.